రెండు బెడ్రూమ్ల ఇల్లు అంటే ఓటేసినాం. వానలు వస్తే మీకు ఉండని ఇంకా లేదు. ఇండ్లు లేని వాళ్ళకి అందరికి కూడా చాలా తిప్పలు ఉంది. మీకు అందరికి ఇండ్లు లేని వాళ్ళకి అంతా రెండు బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మాట ఇస్తే మేము ఓట్లు వేసినాం. మళ్ళీ ఏం చెప్పిండు, వానలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ సముద్రం అయితే మీ ఇళ్ల ముందల కంటే నీళ్లు వస్తాయి, హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్లకి పడవలైపోతాయి రోడ్ల మీద, అసెంబ్లీ ముందర కూడా మోకాడలోకి నిలిచి నిలబడతాయి. నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే 12,000 కోట్లు పెట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు గాని కాలువలు గాని డ్రైనేజీలు గాని నాలాలు గాని అన్నింటిని అభివృద్ధి చేస్తా. అభివృద్ధి 12,000 కోట్లు అంత అభివృద్ధి చేయొచ్చు ఒక ఏడాది లోపల. ఇవన్నీ అభివృద్ధి చేసి అద్దం లాంటి రోడ్లు వేస్తా. వాన వస్తే ఒక చుక్క నీళ్లు నిలబడకుండా పోయేటట్లు అభివృద్ధి చేస్తా, నాకు ఓటేయండి అన్నాడు. ఆ మాట చెప్తే అందరు బాయప్ప ఎంత మంచి మాట చెప్పిండు. మా ఇళ్లలో ముందర నీళ్లు కావట, హైదరాబాద్ లో వాన పడిందంటే ఇంటికి పోనీ 7 గంటలు 3 గంటలు ఇళ్ళకి పోనీకైతే ఆఫీస్ వదిలిపెట్టినా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా వాన పడిందంటే ఇళ్ళకి పోనీకి ఎప్పుడు పోతామో తెలియదు. వాన వస్తే రోడ్లని నీళ్లమయమైపోయి మరి ఆయన వచ్చి రోడ్లు నీళ్ళకుండా చేస్తారు. ఆయనకు అనుకొని ఓటేసి మరి చెప్పిండు పార్కులు చేస్తే పిల్లలు ఆడుకొని ఇంకే మొత్తం డివిజన్ల పార్కులు చేస్తా, బీద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఇంకే కంటి హాలు కడతా, మొత్తం అందరికి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తా, హైదరాబాద్ చుట్టుముట్టూ పెద్ద పెద్ద కంపెనీలు తెస్తా. ఇట్లా ఓ మాటలు కోటలు దాటించి అన్ని మాటలు చెప్పిండు. మాటలు చెప్పినాక ఈరోజు 6 ఏళ్ళకి అయ్యా నువ్వు జిహెచ్ఎంసీలో మాటలు చెప్పి 5 ఏళ్ళు వస్తుంది, ఫిబ్రవరి వస్తా 5 ఏళ్ళు అవుతుంది. 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక రెండోసారి ముఖ్యమంత్రికి మళ్ళీ ముందుగానే ఎలక్షన్ లెవెల్ ఏం చెప్పిండు, 5 ఏళ్ళు నాకు సమయం సరిపోలేదు, ఒక్క 5 ఏళ్ళు ఇవ్వండి, మీకు ఇచ్చిన మాటలన్నీ నేను నిలబెట్టుకుంటాను. మళ్ళా ఓట్లేసిండు ప్రజలు, మాట నిలబెట్టుకుంటాను ఒకసారి ఏ సూత్రమని మళ్ళా ఓట్లేసిండు. రెండోసారి ముఖ్యమంత్రిని చేసిండు, రెండోసారి ముఖ్యమంత్రిని చేసి 2 ఏళ్ళు అయిపోయింది. మరి 2 ఏళ్ళలో హైదరాబాద్ నగరానికి ఏం చేసిండని చెప్పి ఈరోజు ప్రతి వాడల ప్రతి పోతే పోతా ప్రతి ఒక్కరు అక్క చెల్లి అన్న తమ్ముడు ఇదే అడుగుతున్నారు. మాకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వలే, మా కాలనీలో వాన పడితే మొత్తం నీళ్లు అవుతాయి, మా ఇళ్ల ముందర నీళ్లు మురుగు తీయరు, తాగనీకే నీళ్లు సరిగ్గుంటావు, మురుగు నీళ్ళు వస్తున్నాయి మాకు నెలలకెళ్ళి, మంచి నీళ్లు వస్తున్నావు మాకు నానాక ఇబ్బందులు ఈరోజు జిహెచ్ఎంసీలో కల్పిస్తున్నారు. మా ప్రాంతాలు చెప్పిన మాటలు వేరే, ఈరోజు ఏమి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఆడ ఉన్న ఎమ్మెల్యేల దగ్గర పోయేటటువంటి పరిస్థితి లేదు, కార్పొరేటర్లు ఎమ్మెల్యేల పోయి చెప్పుకునే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేల పోయి ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గేట్ కాడి కూడా పోనీకే ఎమ్మెల్యేలకు ఈరోజు అవకాశం లేదు, వాళ్ళని పలకరించే దిక్కు లేదు. మరి ఆయన కొడుకు తుపాకి రాము ఏంటి కల్వకుంట్ల తారక రామారావు, అంటే కల్వకుంట్ల తుపాకి రామారావు ఆయనకు బిరుదు ఇవ్వాలి మనం. ఎందుకంటే తుపాకీలకు అన్ని మాటలు పిలుస్తారు తప్ప శాతలు ఉండవు. కల్వకుంట్ల తుపాకి రామారావు ఎన్ని మాటలు చెప్పి ఓయమ్మ ఇంకా హైదరాబాద్ లో మొత్తం ఇక ఏం చేస్తాడో, ఏమో డల్లాస్ చేస్తా అన్నాడు, విశ్వనగరం చేస్తా అన్నాడు, గ్లోబల్ సిటీ విశ్వనగరం చేస్తాము మేము, పాత సిటీ పాత నగరాన్ని పాత బస్తీని ఇస్తాన్బుల్ చేస్తాము, ఇక ఓ మాటలైతే ఎన్ని మాటలు చెప్పిండంటే అన్ని మాటలు చెప్పిండు. మరి ఆ మాటలన్నీ నమ్మి మోసపోయిండు. మళ్ళీ ఇప్పుడు తుపాకి రాముడు మళ్ళీ వేషం వేసుకొని వచ్చింది మీ ముందరికి, మళ్ళీ వేషం వేసుకొని వచ్చి మళ్ళీ ఏమైనా కొత్తగా చెప్తున్నాడా, పాత ఏమైనా చేసిండే కదా కొత్తగా చెప్పడానికి, అదే పాట సోది చెప్తున్నాడు. మళ్ళా మీకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాం, మీకు సొంత జాగాలు ఉంటే ఇల్లు మీకే కట్టుకుని ఇంకే పైసలు ఇస్తాం, మీకు ఈ నల్లాలకు నల్లా కనెక్షన్లు ఫ్రీగా నల్లా నీళ్ళు ఇస్తాం, మీకు కరెంటు ఫ్రీ చేస్తాం,
ఇక రజకులకి నాయి బ్రాహ్మణులకైతే ఇంతకు ముందు చెప్పిన సోదే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాడు. వాళ్ళకి క్షౌరశాలలు అంటే సెలూన్స్ లకు కరెంట్ ఫ్రీ చేస్తా ఇంతకు ముందు చెప్పిలేడు చేస్తాను చేసిండు ఇన్నేళ్ళ. దోబిఘాట్లు మరి ఐదేళ్ల నుంచి ఏ పని చేసి కట్టకుండా ఉన్న దోబిఘాట్లే మొత్తం కబ్జాలు అయిపోయినాయి. ఉన్న దోబిఘాట్లే కబ్జాలు అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ ఏది పని చేయకుండా హైదరాబాద్ కు 67,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నాడు. 67,000 కోట్లు ఖర్చు పెడితే మన హైదరాబాద్ నగరంలో వాన వస్తే ఎందుకు ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి? ఇంతకు ముందు ఇళ్ల ముందర నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు మన కేసీఆర్ వచ్చినాక ఇళ్లకే నీళ్ళు వచ్చినాయి. ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇంట్లో మొత్తం సామాన్లు పోయింది. ఇంట్లో మొత్తం ఒక్కొక్క 7 ఫీట్లు 8 ఫీట్లు అంటే మనుషుల మీదికి నీళ్ళు వచ్చినాయి. ఇళ్ళలో ఒక్కొక్క ఇళ్ళలో ఇంట్లో సామాన్లు మొత్తం మానిపోయి ఇంట్లో మొత్తం వాళ్ళు కట్టుకునే బట్టలు లేకుండా వండుకునే సామాన్లు లేకుండా పండుకునిక లేకుండా వండుకునిక లేకుండా తిన్నిక లేకుండా కూసోనిక లేకుండా నిలబడలేక లేకుండా ఇళ్ళ పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి ఏ ఒక్క కాలనీ కింద పోయి ఏ ఇంటి కాడ ఏ ఇంటి ముందు నిలబడి అవునమ్మా మీ ఇంట మీ పరిస్థితి ఏంటి నీళ్ళు వచ్చినాయి మరి మీరు ఎట్లా బతుకుతున్నారు మీ పరిస్థితి ఏంటి మీరు ఎవరు ధైర్యంగా ఉండండి మేము చూసుకుంటాం మిమ్మల్ని భరోసా ఇస్తున్నాం మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఏ ఒక్కరికైనా పోయి ముఖ్యమంత్రి